రోజువారీ టైం టేబుల్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఒక టైం బౌండ్నెస్ లేకపోతే ఈ సమయంలో ఇది చేస్తానని చెప్పి మనకు ఒక ప్రణాళిక పద్ధతి లేకపోతే ఏ లక్ష్యం అనుకున్నా మనకు అది ఒక స్వప్నంలా మిగిలిపోద్ది. ఒక టార్గెట్ పెట్టుకుని ఒక టైం బౌండ్నెస్ పెట్టుకోవాలి. పలానా తేదీ పలానా టైం లోపల ఇది కంప్లీట్ చేసేస్తాను అని చెప్పి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, న్యూస్ పేపర్ రీడింగ్ ఉంది, ప్రతి న్యూస్ పేపర్కి వ్యాలిడిటీ 24 గంటలే ఉంటుంది. 24 గంటల తర్వాత ఆ న్యూస్ పేపర్ పాతదైపోయి కొత్త వార్తలు వచ్చేస్తాయి. సో ఆ 24 గంటల లోపల మనం చదవాల్సింది మనం చదివేసేయాలన్నమాట. ఏం జరిగినా మన లైఫ్లో ఎలాంటి సందర్భం వచ్చినా చేయాల్సిన పని చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. అలా చేయగలిగిన వాళ్ళే రకరకాల పరీక్షల్లో జీవితంలో కూడా నెగ్గుతారు. ప్రతిదానికి ఒక టైం టేబుల్, టైం బౌండ్నెస్ ఉండాలి. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆ టైం టేబుల్ని మనం బ్రేక్ చేయకూడదు. ఆ టైం టేబుల్ని 100% పాటించాలంటే మన లైఫ్లో ఒక డిసిప్లిన్ అవసరం. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. మనం నిద్రలేచే టైం దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని, మనం ఆలోచించే ఆలోచనలు, అవన్నీ జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకుంటూ నిర్దేశిస్తూ వెళ్తే ఒక టైం టేబుల్ని మనం ఫాలో అవ్వగలం. అలా కాకుండా ఒకరోజు పొద్దునే లేవటంతోనే ఏదో ఆలోచనతో ఏదో మూడ్తో లెగ్సేసి తర్వాత నెగిటివ్ థాట్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే మన టైం టేబుల్ బ్రేక్ అయిపోద్ది. దానికి కారణం నెగిటివ్ థాట్స్, ఈరోజు నేను ఇది చేయగలనా, లేకపోతే ఎక్కువ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. నా వల్ల వద్దా, నేను చేయగలనా, నాకే ఇంతకీ కష్టాలు వచ్చాయి, లేకపోతే అందరూ బాగున్నారు నేనే బాగాలేను, లేదా ఒక భయం ఒక ఆందోళన సడన్గా మనకు వచ్చేస్తానమాట. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మనం చెప్పుకోవాలి, ఇలా రావటం, ఇలాంటి ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి, రావటం సహజం, వీటితో మన రోజుని కిల్ చేసుకోకూడదు, మన రోజుని సంపూర్ణంగా వాడుకోవాలి అని చెప్పి మనకు మనం కౌన్సిలింగ్ చేసుకోవాలి. దీన్నే ఆటో సజెషన్స్ అంటారు. మనకు మనం చెప్పుకోవాలి ఏం జరిగినా ఈరోజు వర్క్ చేయాలి, ఏం జరిగినా ఇది చేయాలి. ప్రతి ఒక్కరికి వస్తాయి, నాకు కూడా ఒక్కొక్కరోజు లేవంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి, కానీ నా పని ఆపను, ఏది వచ్చినా సరే వర్క్ కంటిన్యూ చేయాలి, ఈరోజు నైట్ లోపల ఈ పని పూర్తయిపోవాలి అనుకుంటానన్నమాట. సో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళండి. చాలామంది జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం జరిగినా సరే వాళ్ళు ఆ రోజుని ఆపేరు, అక్కడ ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. కాబట్టి ఒక ప్లానింగ్ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ పెట్టుకోండి, ఆ రోజుని ఆ పద్ధతి ప్రకారం తీసుకెళ్ళండి. సాయంత్రం అయిపోయిన తర్వాత ఈరోజు ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లేదు, అంతా వేస్ట్ అయిపోయిందని చాలాసార్లు అనుకుంటాం. అలా రిగ్రెట్ అయ్యే అవసరం లేకుండా రోజుని వాడుకోండి. ఒక అరగంట గంట ఒకసారి పోద్ది, కానీ మిగతా టైం అన్నా సంపూర్ణంగా వాడుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి రోజు ఒక టైం బౌండ్నెస్, ఒక టార్గెట్ పెట్టుకుని 24 గంటలు ఇది కంప్లీట్ చేసేస్తాను అని ఒక టైం టేబుల్ వేసుకోండి. ఎంతో కొంత ముందుకెళ్తూ ఉంటారు. అలా లేకపోతే ఎప్పటికీ కూడా నువ్వు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం రేటు అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే మనం ప్రయాణించిన రైలు జీవితకాలం లేట్ అయిపోయిందంట. అలా లేట్ అవడం స్టేట్మెంటు కథలు బాగానే ఉంటాయి, కానీ మన జీవితంలో జరిగితే అదే మనకు చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది.